ప్రజలారండి, ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. అందరూ బాగున్నారా? దేవుని కృపలో నేను చాలా బాగున్నాను. మీరు కూడా దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శిల్వ ధ్యానంలో ఈరోజు 6వ మాట గురించి ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము, సమాప్తమైనది. ఇది యేసుస్వామి శిల్వపై పలికిన 6వ మాట. ఇది చాలా క్లుప్తంగా ఉండినను దీని వెనుక చాలా విలువైన అర్థం అనేది దాగి ఉన్నది. దేవుడు లోకంలో మానవుని చేసిన తరువాత చాలా పరితాపం చెందాడు. మానవుడు ఏదో ఒక విషయంలో తప్పిపోయి దేవుణ్ణి ధిక్కరించిన వాడిగానే ఉన్నాడు. భూమి మీద దేవుని కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది యేసయ్య ఒక్కడే. సమాప్తమైనది అని అన్నాడే కానీ నేను సమాప్తమైపోయాను అని చెప్పలేదు. మరియమ్మ యేసేబులతో నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అని చెప్పాడు. దేవుడు తన రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు, సంపూర్ణం కూడా చేశాడు. సాతానుకు ముగింపు, దాని కార్యాలకు ముగింపు అనేది జరిగింది. వాగ్దానము కూడా నెరవేర్పు అనేది జరిగింది. సమాప్తమైనది అనే మాటకు అర్థము యేసు ప్రభువు జీవితం యొక్కయు, ఆయన శ్రమ మరణముల యొక్కయు అర్థమును, ఉద్దేశమును ఈ వాక్యము పొందుపరచుచున్నది. అది పాపము మొదలు మానవుడు సాతాను ఏకమై దేవుని ఉద్దేశాలను భంగపరిచారు. మానవుడు సాతాను మాట వినబట్టే కదా ఆ దేవాది దేవునికి ఇన్ని శ్రమలు. ఆయన ఎంతగా నిట్టూర్పులు విడుస్తూ ఎంతగా ఏడ్చెనో, ఆయన ఎంతగా ఒంటరిగా ఆయన తలుచుకుంటూ పాపి హృదయము బద్దలవక మానదు. సమాప్తమైనది అంటే ఏమిటి అని చూస్తే, మానవుడు రక్షించుటకు బలియాగంగా అర్పించుకున్న ఆయన ప్రాణము, యేసు చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట ప్రేమ కటాక్షములతో నిండి ఉన్నది. ఏ విషయము సమాప్తమైనది అని చూస్తే, మానవుల రక్షణ నిమిత్తమై దేవుడు చేసిన వాగ్దానములు, మానవులకు వినిపించిన ప్రవచనములు అన్నీ కూడా యేసులో పూర్తి అయినవి. ఇంకా ఆయన దేవుడు అని నమ్మటానికి ఏ అద్భుతము కూడా చేయనవసరం లేదు కదా. ఇంతకంటే రక్షణ కార్యం భూమి మీద ఎవ్వరూ చేయలేరు. యేసు తనకు తాను తగ్గించుకొని సమాప్తమును పూర్తి చేసి ఉన్నాడు. యేసు పాపశిక్ష నుండి నరులను విడుదల చేశాడు. ఆయన నమ్ముకుంటే ఏ శిక్షా విధి అనేది లేదు. నీవు యేసుని నమ్మితే నీ పాపాలకు సమాప్తి అనేది పలుకుతాడు. యేసు సిలువలో మరణించి నా కొరికే అని నీవు విశ్వసించాలి. అప్పుడే నీకు రక్షణ అనేది కలుగుతుంది. యేసును హృదయంలో చేర్చుకుంటే మన జీవితాలకు ఆనందం, సంతోషం అనేది కలుగుతుంది. దుఃఖానికి సమాప్తం అనేది కూడా కలుగుతుంది అనేది ఈ సందేశం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.